తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది। ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీఆర్ఏలు వేములవాడ పట్టణంలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాలు, బతుకమ్మ, డప్పు చప్పులతో కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు। రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు 23 మంది వీఆర్ఏలము 33 జిల్లాల్లో నుండి ప్రతి ఒక్క డివిజన్లో కానీ ప్రతి ఒక్క జిల్లాలో కానీ మీ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పేసుకెళ్తే హామీ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్పు కారణంగా ప్రతి జిల్లాల్లో మా రాష్ట్ర కమిటీ మేరకు మేము పేస్కేల్ సాధనకే జాతరను చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వెమ్లాడ కాన్స్టిట్యూన్సీలో మేము ఈ యొక్క బేసికల్ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా యొక్క జాతర మా యొక్క నిరవధిక సమ్మెను కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన ఇచ్చినటువంటి బేసికల్ వీఆర్ఏల బేసికల్ జీవోను వెంటనే విడుదల చేసి మా యొక్క 23,000 మంది వీఆర్ఏల కుటుంబాలలో సంతోషం నింపాలని కోరుకుంటున్నాము। లేని పక్షంలో కూడా ఇంకా ఈ యొక్క నిరవధిక సమ్మెను కూడా ఉద్యోగం చేసేసి రోడ్లపైన కావచ్చు, కార్యో కార్యాలయం ముందు కావచ్చు, అంతేకాకుండా ఎంఆర్ఓ ఆఫీసు ముందు కావచ్చు, అంతా కూడా మేము బయట నుంచి కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా ఇంకొక ఉధృతం చేసేసి కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది। అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇచ్చిన హామీ అయితే ఉందో దాన్ని వెంటనే మీరు బేసికల్ జీవోను వెంటనే అమలు చేసి మా యొక్క కుటుంబాలను సంతృప్తి నింపాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు వేములవాడ కోరుట్ల బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు కూడా మేము ఒక శాంతి నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది। ఈ ర్యాలీలో మా యొక్క మన తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది కాబట్టి బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు మీ యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నాం। కావున ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా యొక్క నిరసన కార్యక్రమాలను సూచన మా యొక్క మాపై జాయి తలిచి మాకు వెంటనే బేసికల్ జీవోను విడుదల చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది।